నాగుల చవితి పర్వదినాన్ని విశాఖలో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తండోపదండాలుగా నగరవాసులు పుట్టల వద్దకు చేరుకొని నాగేంద్రుడికి పాలు చిమ్మిలి చలిమిడి నైవేద్యంగా సమర్పించారు. అత్యధికంగా పుట్టలున్న అక్కయ్యపాలెంలోని విశాఖ పోర్ట్ స్టేడియం ఒక తీర్థయాత్రను తలపించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. నాగుల చవితి పర్వదినం అంటే ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఎంతో ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు నాగేంద్రుడి నుంచి రక్షణ కోరుకుంటారు, తమకు ఎలాంటి ఆపద రాకూడదని చెప్పి. ఇదే ఆనవాయితీ పట్టణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖలోని పోర్ట్ స్టేడియంలో ఇక్కడ ఒక దట్టమైన అడవిని తలపించే ప్రదేశం. ఇక్కడ పుట్టలు అనేక ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు ఎంతోమంది తండోపతండాలుగా భక్తులు నగరవాసులు ఇక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నాగుల చవితి పర్వదినం ఎలా చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ఏంటనేది దాని మీద కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, నాగుల చవితి అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది? అంటే ఏం చెప్తాను, నాగేంద్రుడికి అలవాటు పూర్వకం నుంచి చేస్తున్నారు, అదే చేస్తున్నాం. అలాగా చిమ్మిడి సల్విడి ఇంకోటి అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ పెట్టి పెడతాం. దీపం పుట్టగుజ్జుడు అవన్నీ పెడుతూ ఉంటారు, పూజ చేస్తాము. అది అలవాటు అయిపోయింది నాగేంద్రుడికి చేసుకోవడం, పుట్టమన్నో చెవుకు పెట్టుకోవడం అన్నీ. ఇదనేసి చిన్నతనము బాగా చిన్నప్పుడు బాగా ఎక్కువగా చేసేవారు, ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారండి. అప్పుడు ఎక్కువగా చేసేవారు, ఇప్పుడు చాలా జనం పల్లెటూరులో కూడా ఇంక ఎక్కువగా ఉంటుంది, బాగా చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది నాగుల చవితి, ఎలా చేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు కదా? అందరం వచ్చాం. యాక్చువల్లీ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇది ఒక పెద్ద గ్యాదరింగ్ లాంటి ఒక అలవాటు అనమాట. మా అమ్మమ్మల దగ్గర నుంచి మా అమ్మాయిలకి, ఇప్పుడు మాకు, ఇప్పుడు నెక్స్ట్ మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది ఒక ఆనవాయితీ. సో కంపల్సరీగా ఈరోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక మంచి మాకు ఒక గ్రూప్ ఫోటోషూట్ లాగా అందరం కలిసిమెలిసి చాలా ఆనందంగా చేసుకుంటాం ఇది ఎప్పుడు కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇలానే ఉండాలి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగేంద్రుడు ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంతే. షుగర్ కేన్, ఆరెంజ్, గోవా, బనానా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెడతాం. అలాగే సలివిడి, చిమ్మిడి, నువ్వు ప్రసాదాలు. మీరు చెప్పండి, ఎలా ఉంది నాగుల చవితి? ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చేస్తూ ఉంటూ ఉంటాం ఇది ఈ పండగ. నాగేంద్రుడిని అందరినీ చల్లగా చూడమని, అందరినీ బాగా చూడమని కోరుకుంటాం. మీరు చెప్పండి, నాగుల చవితి విశిష్టత ఏంటి, ఏం చెప్పాలి? ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా పెద్దలు చెప్పింది క్రమ తప్పకుండా నాగుల చవితిలో వచ్చి అదే పుట్ల పాలు వేసి క్రమ తప్పకుండా చేస్తున్నాం అంతే. ఇంకేంటి, నాగేంద్రుడు కుటుంబాన్ని చల్లగా చూడాలని. ఇది వరకు ఇంకా ఆనందంగా ఉండేది, ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుందండి చవితి అనేది. పిల్లలు పెద్దలు అందరూ తెల్లవారు లేచి పుట్లో పాలు వేయడానికి ఎంతో ఉత్సాహం పడుతున్నారు అందరూ. ఆ నాగేంద్రుడికి దండం పెట్టుకుంటాము. నాగేంద్రుడిని మనం ఎందుకు దైవంగా పూజించాలి? నాగేంద్రుడు అంటే నాగదేవత కదండి, నాగదేవత పూర్వీకుల నుండి నాగదేవతను పోలుస్తాం. అది నాగదేవత అంటే మరి ప్రత్యేకంగా నాగుల చవితి రోజు కంపల్సరీ దండం పెట్టుకోవడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా చేసేదే కదా. శివుడు నాగరాజు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముందుగా యాక్చువల్లీ నాగుల చవితి మనము అంటే ఎందుకు చేసుకుంటాము అంటే నాగేంద్రుడిని మనం దైవంగా కొలుస్తాము. సో తెల్లవారు నుంచి మనకు ప్రిపరేషన్ అనేది మొదలైపోతుంది. అంటే పల్లెటూరు నుంచే కాదండి, మనకి చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దల నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాము నాగుల చవితి కోసం అనేది. మామూలుగా అంటే ఇంట్లో మనం దేవుడికి ఇష్టమైన చిమ్మిడి, తాటి గుజ్జు, చెరుకులు, గుడ్డు మొదలగునవి, పాలు అన్ని రకాలు వేసి నాగేంద్రుని మనం పూజిస్తాము. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే తాటి అక్కడ ఉన్న నాగులు పుట్ట దగ్గర ఉన్న మన్ను తీసుకొచ్చి చెవులకు పెడతారు. ఎందుకంటే పిల్లలకి చెవుకు సంబంధించిన ఏమైనా సమస్యలు రాకుండా ఉండడాని కోసమని మనం ఆ భగవంతుని పూజించి మా పిల్లల్ని మా అంటిల్లిపాదిని అందరినీ చల్లగా చూడమని మనం కొలుచుకుంటాం. మెయిన్ పర్టికులర్గా రైతులు ఎందుకంటే తప్పకుండా ఎందుకు చేస్తారు అంటే రైతులు పొలంలో అడుగు పెట్టిందే మనకి పంట రాదు, భోజనం రాదు, ఏదీ రాదు. సో పంట పొలాల్లో ఎక్కువగా నాగుపాములు రకరకాల పాములు అన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా ముందుగా నాగేంద్రుడికి తెలియక ఏమైనా చేసినా తెలియకుండా మనం తెలియకుండా మనము చాలా వాటికి చేస్తామండి. సో తెలియక తెలిసి ఏమైనా ఉన్నా సరే అందుకే ఆ దేవుడికి మన దేవుడి కింద పూజించి నాగుపాము ఏదైనా సరే, నాగుపాము అనే కాదండి, రకరకాల పాములో ఏ పాము కనబడినా ముందుగా దండం పెట్టుకుంటారు రైతులు. అంటే మేము ఇదే మా జీవన ఉపాధి అన్నది ఇదేని, మాకు ఇటువంటి ఏ ఆపద రాకుండా చూడమని చెప్పేసి ముందుగా దండం పెట్టుకుంటారు. ముందు అందుకే రైతులు ఎక్కువగా పూజ చేస్తారండి నాగుల చవితి అన్నది.
తప్పకుండానండి. మనం అంటే క్షమించమని వేడుకుంటాం అన్నమాట. అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఎలాగైనా అంటే రైతులు కూడా ఒక నాగలు వేసినప్పుడు కానీ ఏమో ఆ పుట్ట కింద హాని జరగచ్చు, ఏమైనా అవ్వచ్చు కదా. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ముందుగా పరిహారంగా అన్నమాట నాగేంద్ర స్వామికి క్షమించమని కోరుతూ కూడా మనం ఒక విధంగా పూజ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. మన సనాతన సంప్రదాయం అన్నది చాలా చాలా గొప్పదండి. దాన్ని మాటల్లో మనం అసలు వ్యక్తపరచలేము, అది అసలు స్పీచ్లెస్ అండి. చాలా చాలా గొప్పది. మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని మనం ఇంకా దాన్ని కట్టుబడిగా అంటే పల్లెటూరులోనే కాదండి, ఇక్కడ మన సిటీలో కూడా ఇంత విధంగా ఇన్ని రకాలుగా మనం అన్నీ చేసుకుంటున్నాము అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన సనాతన ధర్మం ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం సార్. ముఖ్యంగా నాగుల చవితి పర్వదినం అనేది పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా కనిపిస్తోంది. పురాతన సాంప్రదాయ ఆచారాలను విడిచిపెట్టకుండా భావితరాలు వీటిని కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ మహానగరంలో కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నప్పటికీ కూడా ఏవైతే కొన్ని విశిష్టమైన ప్రదేశాలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కానీ అలాగే పోర్టు గ్రౌండ్స్లో కానీ ఇటువైపు ఉండే తూర్పు కనుమల వైపు కానీ ఎక్కడ పుట్టలుంటే అక్కడికి ప్రజలు వెళ్ళి తమ భక్తి పారవశాన్ని అలాగే భక్తిని చాటుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వివిసి అంటూ విశాఖపట్నం.